మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ కు బదిలీపై వచ్చిన ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాచారెడ్డి పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు నిర్వహించి బదిలీపై నిజాంపేట పోలీస్ స్టేషన్ కు నేడు వచ్చి బాధ్యతలు స్వీకరించారు. నిజాంపేట ఎస్ఐ గా బాధ్యతలు నిర్వహించిన ఎస్ఐ ప్రకాష్ గౌడ్ చేగుంట పోలీస్ స్టేషన్ కి బదిలీ అయి వెళ్లారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మత్తు పదార్థాల విక్రయాలు రవాణాకు సంబంధించిన విషయాలు తనకు తెలియజేయాలని వారు పేరు గోప్య పోలీస్ స్టేషన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నిజాంపేట మండల ప్రజలందరికీ కూడా మా పోలీస్ తరఫున శాంతి భద్రతలకు అందరూ సహకరించాలి. అదేవిధంగా సోషల్ వైజెస్ ఏవైతే ఉన్నాయో, గుట్కా కానీ మట్కా కానీ పేకాట కానీ ఇంకేమైనా ఇల్లీగల్ కార్యక్రమాలు నడిచినట్లయితే తప్పనిసరిగా మాకు సమాచారం అందించాలి. మీ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సహకారంతో, పరస్పర సహకారంతో, మీ సహకారంతో ఈ మండలంలో శాంతి భద్రతలను మంచిగా చూసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా మండల ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాజకీయ నాయకులు ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను.